ఈరోజు ఒక అన్ఎక్స్పెక్టెడ్ రైడ్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రైడ్ వెళ్తామని కూడా. సో ఇంకా అప్పటికప్పుడు షడన్గా బయలుదేరాం. అండ్ ఇదే నా ఫస్ట్ టైం ఇంత ఎర్లీగా స్టార్ట్ అవ్వడం. యాక్చువల్లీ ఎర్లీగానే లేచాను, బయలుదేరేసరికి కొంచెం లేట్ అయిపోయింది. ఈరోజు ఒక గ్రూప్ రైడ్ చేయబోతున్నాం, ఫస్ట్ టైం. ఎప్పుడు నేను ఒక్కరిని ఆర్ఎల్స్ ఇద్దరమే వెళ్ళేవాళ్ళం, ఈరోజు మొత్తం 3 మెంబర్స్ వెళ్తున్నాం. వాళ్ళు రిమైనింగ్ ఇద్దరు చాలా స్పెషల్ పర్సన్స్. ఒకళ్ళు ఆల్రెడీ తెలుసు, ఐ మీన్ ముందు తనతో వెళ్ళాను, భరత్. ఇంకొక అబ్బాయి చాలా స్పెషల్, తను పెద్ద యూట్యూబర్ మన పవన్. ఆల్రెడీ తను చాలా రైడ్స్ చేశాడు, ఇంతకుముందు చాలా పెద్ద రైడ్సే చేశాడు. లేటెస్ట్గా ఒక సిక్కిం రైడ్ కూడా చేశాడు. సో తను మనకి ఈ మధ్య పరిచయం అయ్యాడు, చాలా ఎంటర్టైన్ చేస్తాడు, మంచి చాలా ఎంటర్టైనర్, బాగుంటుంది. తనతో కలిసి ఫస్ట్ టైం వెళ్దాం. సో వాళ్ళిద్దరు ఆల్రెడీ బయలుదేరారు. మర్చిపోయా, ప్లేస్ వచ్చి ఇది నియర్ నంద్యాల. నంద్యాల దగ్గర సమ్ ఏదో ఒక ప్లేస్ కొత్తగా వచ్చిందంట, సో అక్కడికి వెళ్తున్నాము. అది అక్కడికి వెళ్ళాలనే కాదు, ఎక్కడికో దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం లాస్ట్ ఒక 3 వీక్స్ నుండి. సో ఎవరికో ఒకరికి అవ్వట్లేదు, మ్యాక్స్ నాకే అవ్వట్లేదు. వాళ్ళు బయలుదేరేది కూడా ఎర్లీ మార్నింగ్, త్వరగా 3 o'clock స్టార్ట్ అవుదాం అన్నారు. నాకు అసలు ఎర్లీ మార్నింగ్ లేవడం అంటే అది ఒక చాలా పెద్ద టాస్క్. ఇంకా ఏదైనా చేస్తా కానీ ఎర్లీ మార్నింగ్ లేవడం అంటే నా వల్ల కాదు, బట్ ఇంకా తప్పదు, వాళ్ళు ప్లాన్ చేశారు. అండ్ ఇది పీక్ సమ్మర్, ఇంకా ఆఫ్టర్నూన్ వెళ్తే ఇంక అంతే పని, అందుకని ఇంకా వాళ్ళతో ఓకే చెప్పా. నైటే ఫుల్ ట్యాంక్ చేంజ్ చేసా, మార్నింగ్ త్వరగా వెళ్తామని. బట్ ఈ 4 o'clock పెట్రోల్ బుక్లు కూడా తీసేస్తారని. భరత్ యాక్చువల్లీ మెదక్ వాళ్ళది, తను షాద్ నగర్ దగ్గర రూట్ వచ్చి మేము కర్నూలు రూట్లో చెక్ చేస్తున్నాం వెళ్ళడానికి. భరత్ ఆల్రెడీ ఈ రూట్ వస్తే తనకి ఎక్స్ట్రా వస్తుంది, అందుకని తను షాద్ నగర్లో యాడ్ అవుతున్నాడు. పవన్, నేను ఈ రూట్లో వచ్చేస్తున్నాం. నేను నాకు నియరెస్ట్ ఒక పాయింట్ అవుట్ పెట్టుకున్నాం, పవన్ ఇక్కడికి వస్తే ఇద్దరం కలిసి బయలుదేరేస్తాం. పవన్ మీట్ అవ్వడం కూడా ఇదే ఫస్ట్ టైం, ఇప్పుడు వెయిట్ చేస్తున్నాడు. పవన్ని నేను చాలాసార్లు కలుద్దాం అనుకున్నాను, అవ్వలేదు కలవడానికి. సో ఈరోజు కలుస్తున్నా. ఆఫీసెస్, ఇది నార్మల్ డే టైం వెళ్తే ఫుల్ రష్ ఉంటుంది, ఈరోజు ఎర్లీ మార్నింగ్ కదా నార్మల్ ఉంది. హైదరాబాద్లో ఏదో నేను ఒక్కనే ఉన్నట్టుంది ఈ రోడ్లో. 2 months అసలు ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇదే ఒక్క 1 hour, ఒక 2-3 hours అయితే చాలు. ఇంకా హైదరాబాద్ మొత్తం ప్రజెంట్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. ఈ ఏరియా ఒకసారి 8 తర్వాత ఊహించుకుంటే తెలుస్తుంది, 8 hours లేదు 7 తర్వాత. ఇప్పుడేమో ఏమీ తెలియనట్టు చాలా బాగా కనిపిస్తుంది. ఇవన్నీ నైట్ షిఫ్ట్ అయితే నాలంటోడికి చాలా కష్టం నైట్ షిఫ్ట్. ఓహో, పవన్ అయినా అనుకుంటా. బ్రో, దిస్ ఇస్ పవన్, చాలా రోజులు కనిపించాడు ఫస్ట్ టైం. ఈ బండి తెచ్చో, ఈ బండి తెచ్చో. పోయిందా? ఓకే ఓకే. ఎంతకొచ్చావు? ఫోన్ చేయొచ్చు కదా, నేను అక్కడే ఉన్నా, నేను అక్కడ వెయిట్ చేస్తున్నా. చూసాలే, ఇక్కడ నుండి షాద్ నగర్ 1.5 hours చూపిస్తుంది. సో ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడే 4:47 అయింది, ఇంకా త్వరగా బయలుదేరాలి. ఓకే, ఫుల్ మూన్డే అనుకుంటా, చాలా బాగుంది. నేను ముందు తిరుపతి వెళ్ళా ఇదే రూట్లో, ఇంకా సేమ్ రూట్ వచ్చింది ఇది కూడా. తిరుపతి అంటే ఆల్మోస్ట్ కర్నూలు వరకు వెళ్తాం, కర్నూలు నుండి అది ఇంకొక హాఫ్ డిస్టెన్స్ ఉంటుంది తిరుపతి కడప అవి. సో సేమ్ రోడ్, ORR, ఇది ఈజియెస్ట్ రోడ్డు ట్రాఫిక్ ఉన్నప్పుడు. ట్రాఫిక్ లేనప్పుడు హైదరాబాద్లో ఎలా వెళ్ళినా ఒకటి. ఇది మర్చిపోయా, క్రూజ్ కంట్రోల్ది, అది ఉంటే బాగుంటుంది. మర్చిపోయాను, అది ఏదో ఒకటి మర్చిపోతే రైడ్ అనేది కంప్లీట్ అవ్వదు. అయ్యా, ఇప్పుడే భరత్ వచ్చాడు, జస్ట్ మామూలు సెటప్ కాదు హెవీ సెటప్తో వచ్చాడు.
చాలా ఎక్స్పెక్ట్ చేయలేదు మనోడు సెటప్. జస్ట్ సి ట్యాంకర్స్ అవి యాక్చువల్లీ ట్యాంక్వి ఫ్యూయల్ ట్యాంక్స్ ఉన్నాయి కదా, అవి ఆర్డర్ పెట్టాడు టాప్ బాక్స్ ఇవన్నీ సెటప్ అంటాను. బెంగళూరు హైవే కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంది మార్నింగ్, అయినా సరే ఇప్పుడు టైం 6:30 అవుతుంది, బట్ ఆల్మోస్ట్ వెహికల్స్ అన్నీ చాలా స్టార్ట్ అయిపోయాయి, ఫాస్ట్గానే వస్తున్నాయి అన్నీ. పవన్ కూడా ఎస్జీ అడ్వెంచరే, తన మొన్న సిక్కిం రైడ్కి వెళ్ళాడు, సో అది సర్వీసింగ్ చేయలేదంట, చేయనవి కొంచెం లూజ్ ఉన్నాయి, ఎందుకు రిస్క్ అని తీసుకురాలేదు, సో అందుకు తన ఎన్ఫీల్డ్ ఉంది అది తీసుకొచ్చాడు. 3 ఎస్జీ అడ్వెంచర్స్ అయితే ఇంకా బాగుండేది. టైం 6:40, ఇది ఫస్ట్ టోల్ గేటు, జడ్చర్లో ఇంకో 25 కిలోమీటర్స్ ఎంతో చూపిస్తుంది. మా డెస్టినేషన్ 235 కిలోమీటర్స్, 10:20 ఎంతో చూపిస్తుంది రీచ్ టైమ్. ఆకుని వెళ్తే 9:30-10 లోపు వెళ్ళచ్చు. క్లాస్ ఏ పే 920 రూపీస్, జేసీబీకి 920 రూపీసా? వాడు అలా పక్క నుండి వెళ్ళిపోవడం బెటర్ ఏమో, అది కట్టే బదులు. ఇది బాలానగర్, ఇది బాగుంటుంది మసీదు, మసీదే అనుకుంటా, నాకు కూడా తెలీదు. సో ఇది కొంచెం చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఫ్యూయల్ స్టాప్, వాళ్ళిద్దరు వాళ్ళు కూడా ఫ్యూల్ అయిపోయింది, ఇంకా ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నారు అనుకుంటా ఇద్దరు. ఫుల్ ట్యాంక్ చేసావా? ఎంత పట్టింది? 9 లీటర్సా? ఓకే. 100 ఏంటి, జెర్రీ క్యాన్లు కూడా పట్టేస్తుంది ఏంటి, జెర్రీ క్యాన్లు కూడా పట్టేస్తుండే. చిన్నదిగా అనిపిస్తుంది ఇది, చిన్నగా ఉన్నట్టు. టిఫిన్ చేస్తామా? తినేదాం. జస్ట్ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయింది, బ్రేక్ఫాస్ట్ రైడ్ కంప్లీట్, నెక్స్ట్ లంచ్కి పవన్ భరత్ బ్రో చెప్పా కదా పవన్ బైక్ కొంచెం ఇష్యూ ఉంది, సో అందుకని సర్వీసింగ్ ఇవ్వలేదు, వెయిట్ చేస్తున్నాడు. సో మేము ఇంకా నెక్స్ట్ స్టాప్ డైరెక్ట్గా టెంపుల్ చెప్పా కదా అక్కడ పెట్టాం స్టాప్. ఇది 152 కిలోమీటర్స్ చూపిస్తుంది, ఇంకా రీచ్ టైం వచ్చి 10:50. ఇక్కడ చాలాసేపు ఆగాము, సో కొంచెం పవన్కి కామ్ వచ్చినట్టుంది. ఎన్ఫీల్డ్ కొంచెం ఫాస్ట్గా తీస్తున్నాడు, ఎన్ఫీల్డ్ బాగుంటుంది, సింగిల్ సీటు ఎన్ఫీల్డ్, ఆంధ్ర చెక్ పోస్ట్ అనుకుంటా, బోర్డర్ చెక్ పోస్ట్, ఎలక్షన్ టైం కదా సో కొంచెం చెకింగ్స్ అవి స్ట్రిక్ట్గానే ఉన్నాయి. వెళ్తున్నాము, వెళ్తున్న ప్లేస్ ఏంటో తెలీదు, పవన్ చెప్పాడు ఆ ప్లేస్ బాగానే ఉంటుందని, సో ఇంకా అక్కడ క్యారీ అయిపోతున్నాం. అక్కడికి వెళ్ళాక దాని గురించి తెలుసుకుందామని ఇంకో వదిలేసాం. కొంచెం ట్రాఫిక్ స్టార్ట్ అయింది రోడ్స్ పైన, వెహికల్స్ కూడా కొంచెం ఆటోదిడ్డంగా వెళ్తున్నాయి. 6-లైన్ హైవే కాస్త 4-లైన్ హైవే అయింది, మేబీ అందుకు అనుకుంటా ట్రాఫిక్ కొంచెం ఎక్కువలా కనిపిస్తుంది. సిటీ కూడా ఎంటర్ మళ్ళీ ఈ రూట్లోకి వచ్చా, కర్నూలు రూటు, కర్నూలు దాటగానే ఇది. ఇక్కడ నుండి ఇంకొక 49 కిలోమీటర్స్, టైం 10 అయింది, 9:45. అలా మళ్ళీ చిన్న బ్రేక్ వాటర్ బ్రేక్లా తీసుకున్నా, ఎండ అయితే కొంచెం ఎక్కువ ఉంది ప్రెజెంట్, అయితే ఏం తెలియట్లేదు, చూడాలి మరి ఇంకొంచెం పెరిగితే ఎలా ఉంటుందో. ఇప్పుడు వరకు అయితే ఓకే బాగానే ఉంది. రోడ్డు చూడకున్న స్టైల్ ఇస్తే 1 సెకండ్, జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఇచ్చినా చాలు అలానే అవుతాయి, సో అలర్ట్గా ఉండాలి ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్, సారీ. ఇది కర్నూలు ఎయిర్పోర్ట్, ఎయిర్పోర్ట్ ఎలా ఉండదేమో, ఇది ఒకటే ఎలా ఉంటుంది అనుకుంటా, ఇంత ఖాళీ ఖాళీగా. ఎయిర్పోర్ట్ ఏంటిది అంత, రాక్ రిసార్ట్, రిసార్ట్ అంట, రాక్ రిసార్ట్ అంట, బాగుంది అది రాక్ రిసార్ట్. వెహికల్ స్లోగా వచ్చారు, ఇప్పుడేమో ఫాస్ట్కి వెళ్దాం అంటారు, ఇప్పటివరకు 80 స్పీడ్ అలా వచ్చారు, చాలా టైం పట్టేస్తుంది ఇక్కడికి రావడానికి.
పవన్ సైలెన్సర్ వల్ల నా మాటలు వినిపిస్తున్నాయో లేదో తెలియట్లేదు. అయ్యో అట్టనా, ఒక్క 10 మినిట్స్ ముందు వచ్చింటే ఇప్పుడే క్లోజ్ చేశాడు. అయ్యి వెళ్ళిపోయింది. వెంకటేష్ బాలాజీ టెంపుల్ జిందాల్ వాళ్ళు. ఇక్కడ జిందాల్ జేఎస్డబ్ల్యూ సిమెంట్ ఫ్యాక్టరీ. ఇది వాళ్ళేనా? ఇది వాళ్ళే ఓన్గా కట్టించుకున్నారు. ఓన్లీ వాళ్ళకి అలా అట్లే లేదు, ఎవరికైనా అలో. మా టైమింగ్స్ మార్నింగ్ 7 to 11, సాటర్డే అయితే 7 to 12, ఈవినింగ్ 5 to 8. దీనికి ఏదో స్టోరీ ఉందండి కదండి? అదే స్టోరీ, అదే ఏదో స్టోరేజ్ నీళ్ళు స్టోరేజ్ పెట్టి అవి వేసి కాకుండా పంట పొలాలకు అని అన్నారు. కానీ అది మెయిన్స్ నుంచి వస్తాయి, అక్కడ నీళ్ళు వస్తున్నాయి కదా, మెయిన్స్ నుంచి వస్తాయి. ఇవి ఇంకా ఎక్కువైన తర్వాత ఇవి కొంచెం మాకు పొలాలకు ఈ క్వారీలో నుంచి నీళ్ళు వస్తాయి. క్వారీలో నీళ్ళు వేస్ట్ అయిపోతాయి, వేస్ట్ కాకుండా ఈ కోనెట్లోకి వచ్చి కోనెట్ నుంచి పొలాలకు వేస్ట్ కాకుండా. ఇది బిల్లకల జిల్లా, నంద్యాల జిల్లా, కొత్త జిల్లా కదా నంద్యాల. ఇన్నాళ్ళు కర్నూలే ఉన్నది, ఇప్పుడు గడియముల మండలము బిల్కలోడు గ్రామము. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ మీరు ఇక్కడ వరాల స్వామి దర్శించుకొని అక్కడికి బాలాజీ అంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలి. అది అయ్యవారు ఇండ్లు, పంతులు పంతులు అంటే వాళ్ళు నైవేద్యం దేనికి, ఫ్యామిలీతో ఉండడానికి. అది అయ్యవారి స్టోనే మొత్తం. ఎంత ప్లేస్ ఉంది? 13 ఎకరాలు సార్. ఇవన్నీ కడతా మొత్తం ఆడకు గేట్ కానించి ఇదంతా కలిపి 13 ఎకరాలు. ఎప్పుడు ఎక్కువ రష్ ఉంటుంది? శనివారం సాటర్డే వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాలు, కార్తీక మాసం. కార్తీక మాసము చుట్టుపక్కల ఇక్కడ టూరిజం వస్తుంది. హైదరాబాద్, నంద్యాల, కర్నూలు, ఎక్కడంటే అక్కడ కడప. ఈ 2 నెలలు ఏం పండించరా? నీరు ఉంటాయమ్మ? నీరు ఎక్కడ నుండి వస్తే? బోర్ వాటర్ ఉంటాయా? పొలాలకి అయితే పొలాలకి వర్షపాతమే సరే, వర్షపాతం బోర్ దాని ఎన్ని అడుగులు పడుతుందో? 60 అవునా? ఆ ఊర్లో నుండి వచ్చాం. అదే వాళ్ళు గుడి అని చూడలేము. గుడి అని అడగగానే వాళ్ళు అదే పెద్దమ్మ ఫేమస్ కాదు. పెద్దమ్మ అదే అదే ఆయన ఉగాది ఉగాది రోజు నుంచి జరుగుతూనే ఉంది. మీరు ఇప్పుడు ఎట్టొచ్చారు? ఇక్కడ కడేముల నుంచి నంది కొట్టుకోవాలి. అది భోగేశ్వరం అయితే ఇప్పుడు వెళ్ళి అక్కడ భూజనీరు కడ మీద పెట్టాలని అటు ఉంది కదా నంద్యాల, ఆడ గంధివేముల, సింగపూరు, గడిగరేముల. ఫస్ట్ గంధివేముల ఇంకా 5 నిమిషాలే సత్యాన్ని మూడు దాటగానే గడిగరేముల ఆర్చ్ కడుతున్నారు. ఇంకా ఆర్చ్లో నుంచి పోతే 3 కిలోమీటర్ భోగేశ్వరం పోతే మీకు మంచి భోజనం కూడా చెప్తారు.
పెడతారా? అక్కడికి వెళ్తాం అండి. వస్తారా మీరు కూడా మాతో? ఎంతకు వస్తారు? ఇదే టెంపుల్ జస్ట్ కంప్లీట్ అయింది. యాక్చువల్లీ మేము లేట్గా వచ్చాము 11కి, అది 11కి క్లోజ్, మేము 11:05కి వచ్చాము. అట్లా ఉంటుంది మనతోని. సో ఇంకా అయిపోయింది, ఇంకేం బైక్ అవి ఇక్కడ పార్క్ చేసుకుని లోపలికి వెళ్ళాం. క్లోజ్ చేసేసారు, జస్ట్ మొక్కుకొని వచ్చేసాం. అది జస్ట్ జిందాల్ వాళ్ళదంట టెంపుల్, సో అలా ఫేమస్. అది జిందాల్ వాళ్ళే పూర్తిగా కట్టించారట కంప్లీట్గా. సో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఫొటోస్ అవి ఏం తీయనివ్వట్లేదు, వీడియోస్ అవి. జస్ట్ మొత్తం ఆ ప్లేస్ 13-14 ఎకరస్ ఎంత అంట, కంప్లీట్ వాళ్ళదేనంట. అది ఫ్యాక్టరీ, సిమెంట్ ఫ్యాక్టరీ. అందులోని జస్ట్ గన్నులు ఉంటాయి కదా, అందులోని వాటర్, ఆ వాటర్ వేస్ట్ వాటర్ వేస్ట్ అవ్వకుండా ఇక్కడికి పంపిస్తారు త్రూ పైప్స్. ఇక్కడ మొత్తం ఫిల్ అయ్యాక అవి పక్కనున్న పంట పొలాలకి మ్యాక్సిమం వెళ్తున్నాయి. అది వాళ్ళ ప్లాన్, టెంపుల్ ప్లాన్. బాగానే ఉంది, నైస్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా దగ్గరలో మహానంది, ఓంకారం చాలా ఉన్నాయంట, అక్కడ ఒక ఆవిడ చెప్పారు. బట్ మాకు ఇప్పుడు ఈ ఎండలో వెళ్ళడం చాలా కష్టం. సో ఇంకా రిటర్న్ అయిపోతున్నాం, కర్నూలు వెళ్తున్నాం. పొలాలు ఆల్మోస్ట్ ఈ 2 సీజన్లో ఏమయ్యారంట, ఎందుకంటే వాటర్ రిసోర్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో ఈ 2 మంత్స్ ఎక్కువ ఏమయ్యారంట, అందుకనే పొలాలని మనకి చాలా ప్లెయిన్గా దున్నేసి వదిలేస్తున్నారు జస్ట్. అందుకు అదేదో వదిలేసిన ల్యాండ్స్లా ఉన్నాయి. బట్ వరి అవి అయిపోయిందంట, కటింగ్ అవి అక్కడక్కడ ఏవో కొన్ని మిగిలితే అవి ఇప్పుడు చేస్తున్నారంట. ఇగో కటింగ్ మిషన్స్ ఉన్నాయి. సో విలేజ్ అయితే కొంచెం గడివేముల. ఇక్కడ అమ్మవారి టెంపుల్ కూడా ఫేమస్ అంట, జాతరలు అలాంటివన్నీ జరుగుతాయి. సో గడివేముల అన్నది కొంచెం పెద్ద సిటీ. ఈ ల్యాండ్స్ అసలు ఒక్క మనిషి లేడు ఎవడు, ఐ మీన్ ఒక్క మనుషులు కూడా ఎవరు లేరు. బిల్డింగ్స్ కానీ మధ్యలో పొలాల దగ్గర ఉండడం కానీ ఏం లేదు. ఎక్కడో అక్కడక్కడ ఒక చెట్టు ఉంది, అది కూడా వేప చెట్టే. మ్యాక్సిమం వేప చెట్లే ఉంటున్నాయి. ల్యాండ్స్ అన్ని ప్లెయిన్ ఉన్నాయి, మళ్ళీ అప్ అండ్ డౌన్స్ కూడా లేవు, కంప్లీట్ ప్లెయిన్ ల్యాండ్స్. ఇక్కడ నుండి సోలార్ స్టార్ట్ అవుతుంది. అసలు అటు ఆ కొండలు, ఆ కొండ వరకు ఉన్నట్టున్నాయి, కొండకి వెళ్ళినంత వరకు. ఇవన్నీ సోలార్ ప్లేట్స్, ఇవన్నీ నువ్వు కనిపిస్తున్నాయో లేదో, అన్నీ సోలార్ ప్లేట్స్ కంప్లీట్గా. పవర్ సిస్టమ్, గ్రిడ్స్ సప్లై ఇస్తున్నారు. ఇది అదాని గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అంటాం, ఎజ్యూర్ పవర్ లిమిటెడ్. సో కనిపిస్తుందా ల్యాండ్స్ మొత్తం, మధ్యలో ఏదో జనరేటర్లా ఉంది. ఎన్ని ఎకరాలు ఉంటాయి ఈ మొత్తం? ఎన్ని ఎకరాలు ఉంటాయి అంటున్నా? 10,000 మొత్తం. ఎవరిది? జెన్కోవా? గ్రీన్ కోవా? అదాని గ్రీన్ కోన్ ఉందా? ఓకే, ఇది ఎక్కి ఫోటో తీయచ్చా? తీయకూడదా? సెక్యూరిటీ ఎందుకు వీటికి? ఓకే, పవర్ సప్లై ఉంటాయి వీటికి. ఎన్ని వాట్స్ వస్తాయి బ్రో? తెలీదా? చాలా ఉన్నాయి అక్కడ, ఎక్కడి నుండి చివరి వరకు. బాగుంది కానీ ఇంత ఎండలో కష్టం ఎలా ఉంటున్నావు? ఊరి దగ్గర చాలా ఎండగా ఉంది, ఇంకా మేలు ఎలా ఉంటుందో. ఇంకా థ్యాంక్స్ బ్రో. గ్రీన్ కో అంట, కంప్లీట్ 10,000 ఎకర్స్ ఉన్నాయని చెప్తున్నాడు బ్రో. అక్కడ నుంచి మీద నుంచి ఫోటో తీయొచ్చా అంటే తీయకూడదు అన్నారు, సెక్యూరిటీ కెమెరాస్ ఉన్నాయంట. వాడి కూడా హీట్ ఉంటుందని అనుకుంటా, ఈ ప్లేసెస్ సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ ఎక్కువ ల్యాండ్ ఒకటి ఉన్నాయి కదా, మేబీ ఈ రీజన్స్తో సెలెక్ట్ చేసుకున్నారు అనుకుంటా నాకు తెలిసినంతవరకు. సో కనిపిస్తుందో లేదో మొత్తం, నేను దూరం నుండి చూసేటప్పుడు ఇదంతా ఏదో వాటర్ అనుకున్నాను, ఐ మీన్ సమ్ రిజర్వాయర్ అలా కనిపించింది. ఇక్కడ నుండి చూస్తే మొత్తం కంప్లీట్ వైట్గా రిజర్వాయర్. ఇదేంటి ఇంత ఎండలో కూడా కర్నూలు ఇంత పెద్ద రిజర్వాయర్ ఉందా? చాలా బాగుంది అయితే. బట్ ఇంకా వాటర్ ఇంకా పోతాయేమో అనుకున్నాను, ఇంకిపోతాయి అనుకున్నాను, ఇప్పుడు తెలిసింది.
ఇది చాలా చాలా టూ మచ్ ఇది. ఏదో ఎడారిలో దీనిలా ఉంది ఇది చూడండి. మూవీస్లో చూపిస్తాడు కదా ఎడారిలో పెట్రోల్ బంక్లో అలాగా అలా ఉంది ఇది అయితే. అందరూ వింతగా చూస్తారు ఎవరన్నా సమ్మర్లో క్రికెట్ ఆడితే ఎలా చూస్తారో అలా చూస్తుంటారు మమ్మల్ని. సమ్మర్లో మధ్యాహ్నం రెండప్పుడు క్రికెట్ మ్యాచ్లకు వెళ్ళాము సేమ్ ఫీల్. యా ఇప్పుడే లంచ్ చేసాం జస్ట్. ఇంకా లంచ్ చేసి స్టార్ట్ అవుతున్నాం. ఎండ కొంచెం ఎక్కువ ఉందని చెప్పేసి కాసేపు ఎక్కువ టైమే బ్రేక్ తీసుకున్నాం. 3:59 అయింది. కర్నూలు చాలాసార్లు వచ్చాం కానీ కొండారెడ్డి బూజ చూడలేదని ఇంక ఇటు వచ్చాం. ఆగడం ఎందుకు వెళ్ళిపోదాం నిలబడి తీసుకోవాలా? ఇలా పట్టుకుంటావా? ఇలాగా ఇలా పట్టుకుంటావా? ఇలా పట్టుకుంటావా? తీస్తాను. కర్నూలు సిటీ నుండి వెళ్తున్నాం. ఫస్ట్ టైం నేను కర్నూలు సిటీలోకి ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం. సో సిటీ అయితే బాగుంది. మార్నింగ్ వచ్చేటప్పుడు ఎంత కష్టపడి ఆ టెంపుల్ కోసమని వచ్చాము. అది కరెక్ట్గా 11 క్లోజ్. మేము వచ్చింది 11:05 ఎగ్జాక్ట్గా. అటు ఇటు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. 11:10 అలా వచ్చాం. ఇలా జస్ట్ వచ్చాం, క్లోజ్ చేసేసారు, అలౌ చేయలేదు లోపలికి. ఇంకా లాస్ట్కి ఇలా ఎంత దూరం నుండి వచ్చామని రిక్వెస్ట్ చేస్తే జస్ట్ బయటకు వెళ్ళి మొక్కేసి వచ్చామన్నారు. ఇంకా కరెక్ట్గా ర్యాలీ అవుతుంది ఇక్కడ. ర్యాలీలో కలిసిపోయాం వెళ్ళి. ఆ ర్యాలీ కాస్త మమ్మల్ని ర్యాలీ స్టార్టింగ్లో స్టార్ట్ చేశారు. ఈ లాస్ట్ ఇక్కడ ఎక్కడ వరకు తీసుకొచ్చారు అలాగ ర్యాలీతో. మేము కూడా ర్యాలీలో మెంబర్స్ అయిపోయాము, మాకు వాళ్ళకి తేడా లేదు. ఇంకా ఆల్మోస్ట్ ఈ జాకెట్లో ఈ ఎండలో ఈ హెల్మెట్స్ వేసుకొని ఒక 20 మినిట్స్ అనుకుంటా. అండ్ ఇంకొక హైలైట్ ఏంటంటే నా బండి ఫస్ట్ టైము. ఇప్పటివరకు ఎప్పుడు 350 అన్నది ఫుల్ ట్యాంక్లో రాలేదు, ఇదే ఫస్ట్ టైము. చూడాలి, ఇంకా 1 పాయింట్ ఉంది, మరి ఎంతవరకు వస్తుందో. అండ్ నెక్స్ట్ ఫుల్ ట్యాంక్ వేసాక ఎంత పడుతుందో అప్పుడు చెక్ చేయాలి. ఇప్పుడు కాదు దీని లెక్క. సీ పెద్ద పెద్దవి, చిన్న చిన్న కూడా కాదు, పెద్ద పెద్ద సిడిగాలి. అది ఏకం కనిపిస్తుందా? చాలాసేపు నుండి వస్తూనే ఉంది అది ఏకం కంటిన్యూగా. అందు లోపల నుండి వెళ్దాం ఇప్పుడు. చెత్త సిడిగాలి, చెత్త అంతా లేపేసింది మొత్తం పైకి. ఇంకా కర్నూలు నుండి బయలుదేరేసాం. ఇంకా అక్కడ నుండి నాకు వ్లాగ్ చేయడానికి పెద్దగా ఏమి అనిపించలేదు. అండ్ ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది. గోప్రో హీట్ అయిపోయి బ్యాటరీ అనేది త్వరగా డ్రైన్ అయిపోయింది నాకు. అండ్ ఛార్జింగ్ కూడా త్వరగా ఎక్కలేదు. సో ఇంకా ఆపేసా. ఇంకా లాస్ట్ అక్కడ నుండి బయలుదేరి మధ్యలో ఒక 2-3 స్టాప్స్ తీసుకున్నాం. ఎక్కువ వాటర్ బ్రేక్స్ తీసుకున్నాం, కొంచెం ఎండ ఎక్కువగా ఉంది. ఇంకా భరత్ షార్ట్నర్ వరకు మాతో వచ్చాడు. సో భరత్ అక్కడ నుండి మెదక్కి వెళ్ళిపోయాడు. నేను పవన్ అక్కడ నుండి బయలుదేరేసాం. పవన్కి సెపరేట్ యూట్యూబ్ ఛానల్ ఉంది. తను చాలా రైడ్స్ చేశాడు, ఇండియాలో చాలా ప్లేసెస్ తిరిగాడు, సౌత్ అండ్ నార్త్ చాలా కవర్ చేశాడు. రీసెంట్గా ఈ మధ్యనే సిక్కిం రైడ్కి ఒకటి వెళ్ళాడు. తన కంటెంట్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. తన ఛానల్ని డిస్క్రిప్షన్లో పెడుతున్నా, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తనైతే చాలా డెడికేటెడ్గా చేస్తున్నాడు. ఇంకా ఫ్యూల్ విషయానికి వస్తే నాకు ఆల్మోస్ట్ 1 ఫుల్ ట్యాంక్ అయింది. నెక్స్ట్ సెకండ్ ఫుల్ ట్యాంక్లో 2 పాయింట్స్ అయ్యాయి, ఇంకా 4 పాయింట్స్ చూపిస్తుంది. ఇది ఫస్ట్ టైం నేను బైక్ కొన్నాక. 33 వచ్చింది ఫస్ట్ ఫ్యూయల్ ట్యాంక్ తర్వాత. ప్రెజెంట్ ఇప్పుడు ఎంత వస్తుందో నేను చెక్ చేయాలి. నాకు నెక్స్ట్ ఒక లాంగ్ రైడ్ ఉంది. ఈ నెక్స్ట్ ఈ 4 పాయింట్స్ సిటీలో తీస్తే దాని మైలేజ్ అని తగ్గుతుంది. ఒకసారి నేను మళ్ళీ హైవేలోనే చెక్ చేసి చెప్తా. సో ఓవరాల్గా ట్రిప్ ఇలా కంప్లీట్ అయింది. నాకైతే బాగా నచ్చింది. మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.